మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో పెద్ద చింతకుంట గ్రామ ప్రజలకు మహిళలకు యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల జరిగే అనర్థాల గురించి, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు, రోడ్డు భద్రతా నిబంధనలు, పోలీస్ చట్టాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్బంగా కళా బృందం వారు మాట్లాడుతూ, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు కాల్ చేసి మీకు ల్యాటరీలు తగిలిన మీకు లోన్స్ ఇస్తామని, తక్కువ ధరకే ఆన్లైన్లో వస్తువులు వస్తాయని ఇలా అనేక రకాలుగా మోసాలు చేస్తారు. కాబట్టి అపరిచిత వ్యక్తుల నుండి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానం ఉన్నా వెంటనే 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. అలాగే యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కారాదని, ఎవరైనా గుట్కాలు గంజాయి అమ్మినట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని, వాహనదారులు రోడ్డుపై వెళ్తున్నప్పుడు పరిమిత వేగంలో వెళ్లాలని, తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. కార్యక్రమంలో కళాబృందం సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై పాటల రూపంలో, మాటల రూపంలో అవగాహన కల్పించారు. 2 సంవత్సరాల నుంచి కూడా మనకు కరోనా సంబంధించిన సమస్యల వలన ఈ కళాబృందం అనేది నడవలేదు. అంతకు ముందు ఈసారి మనకు ఇవన్నీ కరోనా పూర్తయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ లో మనకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ లో భాగంగా మొదట మన నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చింది అవకాశం. ఆ అవకాశం నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ మన మండలంలో పెద్ద చింతకుంట గ్రామంలో ఈ రోజు మనం మొదటిసారిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం వచ్చింది. దీని గురించి కూడా మనం ఇక్కడ సర్పంచ్ గారిని రండి, మన సర్పంచ్ సర్పంచ్ గారు